నగరంలో చల్లని సాయంత్రం ఆహ్లాదకరంగా సేద తీరడానికి, ఉదయం ప్రశాంతంగా గడపడానికి అనువైన స్థలం నేడు అందంగా ముస్తాబై మన ముందు నిలిచింది. మన కడప నగరంలో నూతనంగా ప్రారంభించిన రాజీవ్ మార్గ్ మరియు రాజీవ్ పార్క్ నగరవాసులచే విశేషమైన ఆదరణను పొందుతున్నాయి. సాయంకాల సమయాన్ని పిల్లలు పెద్దలు ఇక్కడికి చేరుకుని సంతోషకరమైన అనుభూతిని పొందుతున్నారు. జూలై 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ రాజీవ్ పార్క్ మరియు రాజీవ్ మార్గుల పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అతి సుందరంగా ముస్తాబు చేయబడిన రాజీవ్ పార్క్ నగరవాసులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మొట్టమొదటిగా ఈ రాజీవ్ పార్క్ 2005వ సంవత్సరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిచే ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి ఈ రాజీవ్ పార్క్ నగరవాసులని అందుబాటులో ఉండేది. ఆ తర్వాత నేటి ప్రభుత్వం ఈ పార్కుని మరింత సుందరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అతి సుందరంగా ముస్తాబు చేసి నేడు రాజీవ్ పార్క్ని నగరవాసులకి అందుబాటులో తీసుకువచ్చారు. ఈ పార్క్ నందు కిడ్ జోన్, ఓపెన్ జిమ్, యోగా జోన్ వంటి సౌకర్యాలతో పాటు అందమైన మొక్కలు, సుందరమైన నిర్మాణాలు, అందమైన పెయింటింగ్స్తో ఎంతో సుందరంగా మనకు దర్శనమిస్తున్నాయి. ఇంత సుందరంగా నిర్మించిన ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పార్క్ ఉండడం వలన చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరు కలిసి ఆనందంగా గడుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఎన్ శంకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాకు బాగా అన్నీ చేసినట్టు ఈ గార్డెన్ అనేది బాగా అందరు పిల్లకాయలు సాయంత్రం 5 నుంచి 8:30 వరకు ప్రతిరోజు బాగుండాలి. కడప కొన్ని లొకేషన్ మొత్తం కొన్ని రీజియన్ అందరూ ఎడికి వస్తున్నారు. మళ్ళీ అందరికీ ఆనందంగా ఉండాలి. పిల్లకాయలు తీసుకొచ్చి ఇక్కడల్లా మేమంతలతో పిల్లకాయలతో ఆడుకుంటా. నాకు 62 సంవత్సరాలు. నా మనవరాలు నా కూతురు బాగుండాలి. నడపలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తున్నారు. అది వరకు శిల్పారామం పోతా ఉన్నారు. చాలా దూరము, సుమారు 7 కిలోమీటర్లు ఉన్నాయి శిల్పారామము. ఇదే మాదిరంగా ఒకటి కూడా ఎస్పీ బంగ్లా రోడ్డుకు ఉండాలి. అది కూడా చేస్తే అందరికీ ఆ పక్క వాళ్ళకు బాగుంటుంది. ఈ లొకేషన్ వాళ్ళకి ఇది సరిపోయింది. అది కూడా ఇంకా పెద్ద గార్డెను, ఇంకా దీని మీద పెద్దది. దాని కూడా ఆ పక్క వాళ్ళకి కూడా చేస్తే బాగుంటుంది.